తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పుల్ని ఆ పార్టీ నేతలే ఒక్కొక్కసారి గుర్తిస్తూ ఉంటారు, బయటికి లీక్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ తప్పులు కవర్ చేసుకున్న తర్వాత ఆ విషయం కూడా సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకంగా ఒక గడ్డుకాలం నడుస్తుంది తెలుగుదేశం పార్టీకి అనేది చాలామంది చెబుతున్నమాట. కేవలం 20 స్థానాలకే పరిమితం అవ్వడం, ఉన్న స్థానాలను కూడా కోల్పోయిన పరిస్థితి. రాజకీయాల్లో ఇటువంటి దుస్థితి వస్తుందని చెప్పి టీడీపీ ఎప్పుడు ఊహించి ఉండదు అనేది కూడా చాలామంది చెప్తున్నమాట. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది సీనియర్లని మర్చిపోతుంటారు చంద్రబాబు గారు. చాలా కాలం సీనియర్లను పక్కన పెట్టేసి వాళ్ళని అవసరం వచ్చినప్పుడు కూడా వాడుకోకుండా లైట్ తీసుకుంటుంటారు అని. అటువంటి ఒక సీనియర్ నాయకుడిని చాలా రోజులు పక్కన పెట్టినా ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆయనకు ఒక అవకాశం కల్పించే ప్రయత్నం చేశారు అనేది. ఎవరు అంటే ఆయన టీడీపీలో సీనియర్ నాయకుడు అంటే చాలామంది పేర్లలో ముందు లైన్లో ఉండే వరుసలో ఉండే పేరు అంటే ఖచ్చితంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. అయితే బుచ్చయ్య చౌదరి గారికి అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారి హయాంలోనే ఒక మంత్రి పదవి అంటే ఒక కీలక పొజిషన్స్ దక్కాయి. తర్వాత ఎప్పుడూ కూడా ఆయన దాదాపు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పెద్దపేట వేయలేదు. ఆయన మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వడం కానీ ఇటువంటి ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఇప్పుడు మరొకసారి పాలిట్ బ్యూరోలో ఒక కీలక పదవి, పాలిట్ బ్యూరో సభ్యుడికి ఒక కీలక పదవి కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లుగా పార్టీలో ఉన్నా కానీ ఎటువంటి పదవుల్లో ఆయనకు పెద్దగా గుర్తింపు లభించలేదు. ఎప్పుడో ఎన్టీఆర్ గారి జమానాలో మాత్రమే అప్పట్లో ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడుగాను మంత్రిగాను పదవులు చేపట్టారు. తర్వాత నుంచి ఏదో ఉన్నారంటే పార్టీలో ఉన్నారు కానీ గెలుస్తూ వచ్చారు. 9 సార్లు వరుసగా గెలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. 1983 నుంచి ఆయన రాజకీయాల్లో 9 సార్లు గెలవడం అంటే టీడీపీ తరఫున ఒక రకంగా చాలా సీనియర్ నేత. సో ప్రస్తుతం పార్టీ క్లిష్ట సమయంలో ఉన్న నేపథ్యంలో శాసనసభలో ఆయనకి విపక్ష ఉపనేత హోదా దక్కినా సరే పార్టీలో మరింత చురుకైన పాత్రను గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కోరుకున్నారు. మొత్తం మీద ఆయనకు ఆశించినట్లే ఎట్టకేలకు ఇన్ని రోజులు గుర్తించని ఆ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గుర్తించారు అనేది. ఒకవేళ ఇప్పుడు కూడా గుర్తించకపోతే ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పినా చెప్పచ్చు. అంటే ఈ సందర్భంలో ఎందుకు ఈ పాయింట్ వచ్చింది తెర మీద కంటే అటువంటి గుర్తింపు కోల్పోయిన నాయకులు చాలామంది ఉన్నారు, గుర్తింపు కోరుకుంటున్న నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తిస్తే టీడీపీ భవిష్యత్తు బాగుపడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.